గ్రాస్రూట్ లెవెల్ వరకు ఇంపాక్ట్ అవుతున్నాయి అంటారా? నన్న ఇంపాక్ట్ అనేది పెద్ద పదం. ప్రభుత్వం చేసే పనులకి మూడు ఉంటాయి. ఒకటి అవుట్పుట్, రెండు అవుట్కమ్, మూడు ఇంపాక్ట్. ఇంపాక్ట్ చాలా పెద్ద పదం. ముందు అసలు అవుట్పుట్ అది వెళుతోంది అక్కడ దాకా. దళిత బంధు ఉంది, ఆ డబ్బులు వెళుతున్నాయా? బై అండ్ లార్జ్ సంక్షేమ పథకాలు ఉచితాలు పూర్వంలా కాదు. చాలామంది ఇప్పుడు కూడా అందట్లేదు, లేకపోతే హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు అంటున్నారు. ఇదేమైనా వాస్తవం కాదు. ఉచితాల విషయంలో బై అండ్ లార్జ్ చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ దానిమే ఆధారపడి ఉంది. అసలు ప్రభుత్వాలు ఏమైనా చేస్తే అది ఒక్కటే చేస్తున్నాయి, జీతాలు ఇస్తున్నాయి, ఉచిత అమలు చేస్తున్నాయి, మిగతా ఏమేమి చేయట్లేదు. కాబట్టి అవుట్పుట్ వరకు బై అండ్ లార్జ్ ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫెక్షన్ ఉండదు. కానీ అవుట్కమ్ దానివల్ల అది పొందే వాళ్ళకి ఫలితం వస్తుందా? చాలా సందర్భాల్లో రావట్లేదు. ఎందుకంటే ది డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, మిగతా కండిషన్స్ ఫుల్ఫిల్ కావటం లేదు. కాబట్టి ఎరుక మొక్కుబడిగా జరుగుతుంది. చివరికి డబ్బుల పంపిణీ పథకంగా వచ్చేసింది. ఇంపాక్ట్, ఇంపాక్ట్ అంటే ఓవరాల్గా సొసైటీలో ప్రొడక్టివిటీ పెరిగిందా, ఇన్కమ్స్ పెరిగినాయా, జాబ్ క్రియేషన్ పెరుగుతుందా, ఇకానమీ గ్రో అవుతుందా? ఆబ్వియస్గా అవుట్పుట్ బాగున్నా కూడా అవుట్కమే సరిగ్గా లేకపోతే ఇంపాక్ట్ ఏముంటుంది? అసలు మీ పథకం రూపొందించిందే ఎకనామిక్ గ్రోత్కి, జాబ్ క్రియేషన్కి, పావర్టీ ఎలివియేషన్కి, ఇన్కమ్స్ పెరగడానికి సహకరించేది కాకుండా ఉన్నట్టయితే అవుట్పుట్ ఇంపాక్ట్ ఎట్లాగో సరిగ్గా ఉంటుంది. కాబట్టి అంత అధ్వానంగా లేదు. ఈ డబ్బంతా అందరూ దోచుకుపోతున్నది కూడా వాస్తవం కాదు. చాలా పథకాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ వాళ్ళ బాగా గెలవడానికి, ఒకటి రెండు రాష్ట్రాల్లో ఆప్ గెలవడానికి కారణం ఏమిటి? మొట్టమొదటిసారిగా ఉత్తరాదిన మనతో పోలిస్తే తక్కువ పథకాలైనా కూడా ప్రజలకు అందే ఏర్పాటును ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళకి మనకి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. మన తెలుగునాటి ఎన్టీ రామారావు కాలం నుంచి మొదలైంది. రాజశేఖర గారి కాలంలో బాగా సమర్థంగా సాచ్యురేషన్ కవరేజ్ అన్న పేరుతో పంపించి ఏర్పాటు చేశారు. మిగతా పాలన ఎలా ఉన్నా కూడా అలాగే. తమిళనాడులో ఎంజీఆర్ కాలం నుంచి ప్రారంభమైంది. మనం ఒక రకంగా పర్ఫెక్ట్ చేసాం ఈ టెక్నిక్స్ని. కొన్నైనా ప్రజలకు సరిగ్గా అందే ఏర్పాటు. ఉత్తరాదిన చాలా కొత్త. మొట్టమొదటిసారిగా మోదీ బీజేపీ రాష్ట్రాల్లో చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అంత ప్రభాకరం. హిందుత్వం వల్ల కాదు, పాడు వల్ల కాదు, మాకు అందాల్సినవి అందుతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది కాబట్టి ఓటేస్తున్నారు. అంచేత మిగతా రాష్ట్రాలు కూడా నేర్చుకుంటున్నాయి దీని నుంచి. అందట్లేదంటాం కరెక్ట్ కాదు, ఉచితాలు అందాల్సినవి అందట్లా. మంచి విద్య అందుతుందా లేదు చండాలంగా ఉంది, మంచి ఆరోగ్యం అందుతుందా లేదు చండాలంగా ఉంది, మంచి మరుగు సదుపాయాలు ఉన్నాయా లేవు బయట చెత్తగా ఉన్నాయి, అందాల్సినవి అందట్లా. కానీ ఉచితాలు సంక్షేమాలు ఇలాంటివి బాగా అందుతున్నాయి. సో మనకు న్యూవాన్స్ డిప్రిసియేషన్ అంతా చెందాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం కొద్దిగా లోతుకెళ్ళాలి.